పట్టిగారి మీ మీద ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో, మీ మీద సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. బిఆర్ఎస్ నేతలతో మీకు మంచి అనుబంధం ఉందని, మీ విషయంలో కేసీఆర్ చాలా పాజిటివ్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడితో కూడా ఇబ్బందులు లేవు నాకు. నేను ఎవరిని శత్రువులుగా కూడా చూడను. కాకపోతే వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, మాది ఒక రాజకీయ. సార్, ఖమ్మం జిల్లా నుంచి సిఎల్పీ నేతగా ఎలిగినటువంటి జలగము సీఎం కూడా అయ్యారు, ఇప్పుడు బట్టి కూడా సీఎం కావాలనే కోరిక కాదంటారా? చెప్పలేండి. సీఎం కావాలని కోరుకుంటున్నారు సార్, మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, మీరు పాదయాత్ర చేసేవారు శత్రువులు కాదు. వాళ్ళు ఏమంటారు, రెండు రాజకీయ పార్టీలు, వాళ్ళ విధానం వాళ్ళు చెప్పుకుంటారు, మా విధానం మేము చెప్పుకుంటాం. అంతిమంగా ప్రజలు ఎవరు విధానం నచ్చితే వాళ్ళని గెలిపించి వాళ్ళని పాలన కూర్చోబెడతారు. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో డెఫినెట్గా వాళ్ళ విధానం తప్పు అయిన ప్రతి సందర్భంలో ఏలెత్తి చూపుతాను నేను. దాంట్లో రెండో ఆలోచన లేదు మాకు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే నా విధానం, కాంగ్రెస్ పార్టీ భావజాలమే నా. మరొక అంశం చెప్పండి, మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా కాలం నుంచి ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఉంటూ వచ్చింది. అయితే గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ మైనారిటీ ఓట్ బ్యాంక్ సాధారణంగా కాంగ్రెస్కి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్, గత రెండు ఎన్నికల నుంచి బీఆర్ఎస్ వైపు వెళ్తా ఉంది. మరి ఈసారి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మైనారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు ఎంత మేరకు మళ్ళుతుంది అని మీరు అంచనా వేస్తూ ఉన్నారు? దాదాపు 80-90% మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళుతాయి. కారణం ఏంటంటే, ఈరోజు టీఆర్ఎస్ చేసే ప్రతి ఓటు అది బీజేపీకి వేసిన ఓటుగానే మారిపోతాం. ఇక్కడ మీరు టీఆర్ఎస్ ఓటేస్తే ఇక్కడ గెలిచిన ఎంపీలు పోయి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ చెప్తా ఉంది, బీజేపీ చేస్తూ ఉంది. గతంలో అనేక చట్టాలు పార్లమెంట్లో పాస్ చేయడానికి చేసినప్పుడు కూడా వీళ్ళంతా పోయి సపోర్ట్ చేశారు. ఉదాహరణకి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ పోటీ టీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్య బలంగా నడుస్తున్నప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలు కేంద్ర ప్రభుత్వం చెప్తారు, వాళ్ళు వచ్చి రైడ్ చేస్తూ ఉంటారు. సో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉన్నదన్న సత్యం ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులు అందరికీ అర్థమైపోయింది. బట్టిగారు, మీకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీజేపీతో కలవనటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో కాబట్టి కాంగ్రెస్తో పోదాం అన్నటువంటి కంక్లూజన్కి వాళ్ళతో. బట్టిగారు, మీకు ఒక అంశం గుర్తు చేస్తా, వలస కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ డైలాగ్ గుర్తుందా సార్ మీకు? చెప్పండి. డిసెంబర్ 17, 2022 సిఎల్పి నేత బట్టిగారి నివాసంలో జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి నోటి నుంచి వచ్చినటువంటి పదం వలస కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్గా సమస్య తెర మీదకి వచ్చింది కాబట్టి సేవ్ కాంగ్రెస్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంటామన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ కోసం అనాదిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మా లాంటి వాళ్ళు అందరిపైన ఉంది. వాళ్ళకి ఎక్కువగా పదవులు ఇచ్చి ప్రోత్సహించాలి. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, రేపొద్దున కూడా. సరే, పదవులే ఇవ్వాలన్నా టికెట్లు కూడా ఇవ్వాలన్నా? అన్ని రకాల టికెట్లు ఒకటే కులబద్ధం కాదు కదా, పదవులు ఒకటే కులబద్ధం కాదు. అదే అంటున్నా, రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి ప్రాచుర్యంలో తీసుకొని పోవటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒక ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం ఒకటే కాదు, అది పార్టీ పదవులు కావచ్చు, కార్యకర్త కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు, దానికి దానికి ఆ ఆలోచనని మన నుంచి కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని కొనసాగింపుగా ఒక డైలాగ్ దానికి కొనసాగింపుగా ఇంకో మాట కూడా చెప్పారు, కాంగ్రెస్ని బలహీనపరిచి పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతుంది అన్నారు. ఈ కుట్రలు మీరు ఛేదించారా? ఇప్పుడు మీ లైన్లోకి వచ్చిందా పార్టీ? ఆ మధ్యకాలంలో పార్టీ మీద రకరకాలైనటువంటి ప్రచారం బలహీనపరచడం కోసం టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అది టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన మీటింగా సార్? పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి వ్యతిరేకంగా జరిగినటువంటి మీటింగ్ అది అని మీరు అనుకుంటున్నారు, నేను అట్లా అనుకోవట్లేదు. మేము మీరు చెప్పిన డైలాగ్ సార్, ఇది నా దగ్గర డైలాగ్, నా డైలాగ్ నేను చెప్తా ఉన్నాను. నా దగ్గరకు వచ్చినటువంటి సిఎల్పి లీడర్గా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండి చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ మాకు కొన్ని పదవులు రాలేదు, మీరు ఇంటర్వ్యూ అయి మాట్లాడాలి అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా సేవ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీని, నేను మాట్లాడతాను చెప్తాను. పార్టీకి మీరు సంబంధం లేకుండా మాట్లాడతాం సార్. పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ పదవి ఇవ్వాలనేది ఎంత ముఖ్యమో,
పార్టీ కోసం సమయాన్ని ఆస్తుల్ని అమ్మినటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వాలి కదా, వాళ్ళ కోసం సీఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క చేసినటువంటి ప్రయత్నం ఏంటి సార్? చాలా ప్రయత్నం ఉంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోసం గెలవటానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం పోరాటం చేసాం. టికెట్లు కూడా ఆ రకంగానే చూసి పార్టీ నిర్ణయం తీసుకొని ఇచ్చింది. సార్ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి గెలిచే అభ్యర్థుల్ని చూస్తారు, పార్టీలో పదవుల కోసం వచ్చేసరికి సీనియారిటీ, వలసవాదులు, అసలు కాంగ్రెస్ వాదులు అనేటువంటి ఎందుకు వస్తుంది సార్? పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరూ గెలవటానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించింది పార్టీ. ఒకవేళ ఆ సీటు గెలవటానికి అవకాశం లేని పరిస్థితిలో ఆ భావజాలాన్ని నమ్మి అమలు చేయడం కోసం వస్తున్నటువంటి వ్యక్తిని కూడా ఆహ్వానించి పార్టీ టికెట్లు అలాగే ఇచ్చారనుకోవచ్చు కదా. అప్పుడు ఒక నిమిషం, పార్టీని ముందు అధికారంలో తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల సంపదని ప్రజలకు పంచడం కోసం కాంగ్రెస్ పార్టీ భావజాలం ద్వారా పాలన అందించడం కోసం అధికారంలో తీసుకొని రావడం గతంలో